మనం పర్యావరణం కూడా కొద్దిగా కాపాలి కనుక. ఇది నేను మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఏం చేస్తాను, మేనేజ్మెంట్ వారికి మీరు ఇంటర్నల్ కొన్ని పర్యావరణపరమైన సూచనలు చేయాల్సి, పర్యావరణపరమైన పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఒక మూడు సూచనలు చేస్తున్నాను. మీ ఏ రిపోర్ట్స్ తయారు చేసిన యాజమాన్యాన్ని రిపోర్ట్ బాగుంది అని అభినందిస్తూనే, మీరు గాలి నీరు భూమి బేస్ లైన్ సర్వే చేశారు. ఒక పర్యావరణవేత్త గల సూచన ఏంటంటే, ఈ 10 కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రజల యొక్క హెల్త్ స్టేటస్ డేటా కూడా మీరు కలెక్ట్ చేసి తీసుకుంటే ఇది భవిష్యత్తులో ఒక పారామీటర్గా వాడుతుంది. మనము గని మొదలుపెట్టే నాటికి ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని మనం పోల్చుకోవడానికి ఇది ఒక పారామీటర్గా ఉపయోగపడుతుంది. క్రాప్ ప్రొడక్షన్ స్టేటస్ కూడా మీరు కరెక్ట్ చూసి పెట్టండి, పంటల దిగుబడి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని. మనం ఎందుకంటే మీ సంస్థ 128 ఏళ్ళు సంస్థ ప్రారంభమై, ఇది మానవానికి అవసరం ఉన్న రోజు పొగ్గు తీయాల్సిందే. ఈ రోజుతో పోదు, ఇంకా 200 సంవత్సరాలు తీస్తారో 300 సంవత్సరాలు తీస్తారో మనం నిల్వలు అయిపోయేంతవరకు తీయాల్సిందే. కనుక మీరు ఈ రెండుతో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్, ఇది కూడా గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ స్టేటస్ కూడా మీరు తీసుకొని, మీకు అదనపు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ మూడు స్టేటస్లు తీసుకొని మీరు ఫైనల్ ఇయర్ రిపోర్ట్ చేస్తే అది బాగుంటుందనేది నాకు సూచన. అది సూచనని మీరు గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, మీ ప్లాంటేషన్లో మీరు మొత్తం 4000 ఎకరాలు భూమి తీసుకుంటున్నారు. అందులో మిమ్మల్ని అభినందించేది ఏంటంటే, 1300 ఎకరాలు మీరు చెట్ల పెంపకం తీసుకున్నాక మళ్ళీ మైనింగ్ పూర్తయినాక 700 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం 2000 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇది మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ ప్లాంటేషన్ చేసినా మనం 33% కావాలని కోరుకుంటున్నాము. ఏ పరిశ్రమ నూతన పరిశ్రమ వచ్చినా 33% ఉండాలంటున్నాం. కానీ మీరు 50%కు అబౌవ్నే మీరు ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూనే, మీరు పెట్టే ప్లాంటేషన్లో మాత్రము విలేజ్ ప్లాంటేషన్ ప్రయారిటీ అండి. ఇప్పుడు మిత్రులు చెప్పారు మా ఊళ్ళో చెట్లు లేవు రోడ్ల పక్కన, విలేజ్ ప్లాంటేషన్కు ఎవెన్యూ ప్లాంటేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. 10 కిలోమీటర్ల దూరంలో మీ మైనింగ్ ఏరియా మిగతాయించి ఎక్కడ చూసినా గ్రీనరీ కనపడాలి. కనుక ప్లాంటేషన్కి మీరు ఈ 10 కిలోమీటర్లు ప్రాధాన్యత ఇస్తూ దాంట్లో పండ్ల మొక్కలను ఎక్కువ పెంచండి, మెడిసినల్ వాల్యూ ప్లాంటేషన్ పెట్టండి సాధారణ మొక్కల కన్నా. ఇది భవిష్యత్తులో ఈ ఏరియాలో ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడతాయి, పళ్ళ మొక్కలు కానీ మెడిసిన్ వ్యాలీ ప్లాంట్స్ కానీ. ఈ రెండింటి ప్రాధాన్యతలు సూచిస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, మీరు సిఎస్ఆర్ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఈ గ్రామస్తులతోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రభుత్వ అధికారులు, పీసీబీ అధికారులతోని, మీ యాజమాన్యంతో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ప్రాధాన్యత గల అంశాలు అక్కడి నుంచి తీసుకోండి. ప్రజల నుంచి ఏ అంశం మీద, ఇప్పుడు మిత్రులు అడిగారు వాటర్ లేదు మాకు ఇబ్బంది ఉందని, అలాంటి సమస్యలు ఇక్కడ రాకూడదు. మీరు పెట్టే సిఎస్ఆర్ బడ్జెట్లో అది లెక్కలోనికి రావు, చాలా మైనది. కనుక ఈ కోఆర్డినేషన్ కమిటీ వల్ల మీకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది, ప్రజలు అడిగిన ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. ప్రభుత్వం చేసే పనులు అదనము, మీరు అంటే మీకు ఒక మంచి పేరు వస్తుంది, ప్రజలకు సమస్యలు తీరుతాయి. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సిఎస్ఆర్ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిందిగా సూచిస్తున్నాను. ఉద్యోగాల విషయంలో మీరు స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి లేదు. ఎందుకంటే మీరు హైక అక్కడి నుంచి రావాలి, యజమాని నుంచి రావాలి. కనుక వీలైనంత వరకు స్థానికులు